పోస్టర్లోనే ఒక క్లియరెన్స్ ఇచ్చారు లైఫ్ ఆఫ్టర్ డివోర్స్ ఎలా అవును, ఉంటుంది అని. ఇదే కాన్సెప్ట్ మీ సినిమా ఉంటుందని. సో ఈ కాన్సెప్ట్ని ఇంకేమైనా చూపించబోతున్నారు సినిమాలో? సినిమాది కోర్ కాన్సెప్ట్ ఇదే, లైఫ్ ఆఫ్టర్ డివోర్స్. డివోర్స్ తర్వాత మళ్ళీ లవ్లో పడితే ఎలా ఉంటుంది, దాంట్లో ఏం కన్ఫ్యూషన్స్ రావచ్చు, ఏం అవ్వచ్చు అనేది కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ. సూపర్. మీకు అంటే ఇది ఈ సబ్జెక్ట్ ఓకే చేయడానికి వాట్ ఈస్ ద కన్విన్సింగ్ పాయింట్? డివోర్స్ అయిన తర్వాత హీరో తన జీవితాన్ని ఎలా నావిగేట్ చేస్తాడనేది కథ. ఆ పాయింట్ బాగా నచ్చింది, ఎందుకంటే తెలుగు సినిమాల్లో నాకు తెలిసి ఇప్పటివరకు విడాకుల గురించి సినిమా రాలేదు. అవును, విడాకులను బేస్ చేసుకుని సినిమా రాలేదు, అది ఖచ్చితంగా చెప్పగలను. మిగతా లాంగ్వేజెస్లో కూడా చాలా తక్కువ ఈ సబ్జెక్ట్ మీద. అండ్ వెరీ సర్ప్రైజింగ్ ఇప్పటివరకు ఎందుకు రాలేదు అని, ఎందుకంటే చాలా కొత్త యాంగిల్స్ ఆఫ్ డ్రామా రావచ్చు డివోర్స్. అండ్ ఐ లైక్ దాట్ కాన్సెప్ట్. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే రీసెట్ అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. రీసెట్ అనేది ఏం లేదు, ఇప్పుడు హీరోయిన్ సినిమాలో తను డివోర్స్ లాయర్ అయినా కూడా ఒక ఏమంటారు కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేస్తుంది రీసెట్ అని, వేర్ డివోర్స్ పీపుల్ అక్కడికి వెళ్ళి లైఫ్ ఇట్స్ వాళ్ళ లైఫ్ని రీసెట్ చేసుకోవచ్చు, కొత్త పార్ట్నర్స్ని కలవచ్చు. సో లైక్ ఐ ఫౌండ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో ఈ రెండు విషయాలు యూనో ఆకట్టుకున్నాయి నిజంగా. సో ఈ మూవీలో వర్షిణి గారిని తీసుకున్నారు, రీజన్ తెలుసుకోవచ్చా? ఫస్ట్ ఆ క్యారెక్టర్కి వీ వాంటెడ్ అ ప్రాపర్ తెలుగు అమ్మాయి, ఒక బాగా తెలుగు మాట్లాడగలిగే ఒక అమ్మాయి ఉంటే ఆడియన్స్ రిలేట్ ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్కి డైలాగ్స్ ఎక్కువ ఉంది, సో స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఉన్న డైలాగ్స్ షీ టాక్స్ అ లాట్ ఇన్ ద మూవీ. సో దానివల్ల లాంగ్వేజ్ పట్టుదల ఉంటే బెటర్ అనుకున్నాము. సో నా డైరెక్షన్ టీమ్ దే సజెస్టెడ్ వర్షిణి. సో ఆడిషన్ వచ్చి షీ పర్ఫార్మ్డ్ వెల్, సో వి థాట్ వర్షిణి ఈజ్ రైట్ ఫిట్. ఓకే, మీ ఫ్యామిలీ నుంచి వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ నాగార్జున గారి దగ్గర నుంచి కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఈ సినిమాకి? దే ఆల్ లైక్ ద ట్రైలర్ అండి. ఫ్యామిలీయే కాకుండా మిగతా వాళ్ళందరూ ఇండస్ట్రీలో చాలామంది స్పందించారు. మహేష్, ప్రభాస్, రవితేజ, వీళ్ళందరూ యూనో అండ్ దే పుట్ అప్ ఆన్ సోషల్ మీడియా లైక్ యూనో దే లైక్ ద ట్రైలర్. దుల్కర్, సో మెనీ టు నేమ్, ఐ కాంట్ నేమ్ లైక్ చాలామంది. శర్వ, ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్. నితిన్, యా ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్. అందరు బాగా స్పందించి లైక్ యూనో దే ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ట్రైలర్ అండ్ ఐ ఆల్ లవ్ ద ట్రైలర్ అండ్ దే లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సో మీ మీ రియల్ లైఫ్ ఈ సినిమాకి ఎంతవరకు రిలేట్ అవుతుంది అనుకుంటున్నారు? హీరో క్యారెక్టరైజేషన్లో కథలో పెద్ద పోలిక సంబంధం ఏం లేదు, కానీ హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం డెఫినెట్గా కొంచెం మ్యానరిజమ్స్ కానివ్వండి, కొంచెం మేబీ సమ్ సమ్ ట్రేట్స్ డెఫినెట్గా ఇట్స్ రిలేటబుల్ ఫర్ షూర్. స్టోరీ ఏమైనా రిలేట్ అవుతుందన్న? అంటే మీరు కూడా డివోర్స్ అయి ఉన్నారు కాబట్టి స్టోరీ వేరే కారణాలన్నీ ఉంటాయి కానీ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ మై స్టోరీ అండి. బట్ ఎనీ పర్సన్ హూ ఈవెన్ బ్రేకప్ అయిన వాళ్ళు కానీ డివోర్స్ అయిన వాళ్ళు కానీ లైక్ యూనో డెఫినెట్గా రిలేట్ అవుతారు ఈ సబ్జెక్ట్తో. లవ్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ. ఒకటి ఏంటంటే ఒకటి వన్ థింగ్ ఐ కెన్ రిలేట్ వెరీ క్లోజ్లీ టు దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ యూనో మా డివోర్స్ కూడా చాలా అమికబుల్గా ఫ్రెండ్లీగా అయింది, అదే విచ్ ఇస్ వెరీ రేర్ ఈ సినిమాలో కూడా. స్టిల్ మీరు ఇప్పటికీ ఫ్రెండ్స్గా ఉన్నారు? ఫ్రెండ్స్గా ఉన్నాము. అదే విధంగా ఈ సినిమాలో కూడా లైక్ యూనో ఇప్పుడు విక్రమ్ క్యారెక్టర్ అండ్ నిషా క్యారెక్టర్ వాళ్ళు విడాకులైనా కూడా చాలా అమికబుల్గా దే వెల్ విషెస్ టు ఈచ్ అదర్. ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ మ్యూచువల్ రెస్పెక్ట్. సో మేబీ దాట్ ఆస్పెక్ట్ ఈస్ ప్రాబ్లీ సిమిలర్. మళ్ళీ మ్యారేజ్ చేసుకోరన్నా? ప్రాబబ్లీ నాట్ అండి. అది నాకు సెట్ కాదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి సెట్ అవుతుంది. నేను ఎంకరేజ్ కూడా చేస్తాను, నేను ఇప్పుడు అంటాను మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మ్యారేజ్ ఇస్ ఫైన్ అండ్ ఐ ఎంకరేజ్ దెమ్, బట్ మైనారిటీకి పర్లేదు, దే కెన్ స్టే సింగిల్ అండ్ బీ హ్యాపీ. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అది చెప్పాను కదండి, మెజారిటీ ఆఫ్ ఇట్స్ ఫైన్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద మైనారిటీ ఇట్స్ నాట్ సూటెడ్ ఫర్ దెమ్. సమ్ పీపుల్ ఆర్ నాట్ డిజైన్ ఫర్ ఇట్. సో ఇట్ ఈస్ అండ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ ఆల్సో నేను ఎంకరేజ్ చేస్తానండి. ఇట్స్ నాట్ లైక్ యు నో ఇట్స్ ఎస్ ఆర్ నో థింగ్. లైక్ ఐ సెడ్, ఫర్ సమ్ పీపుల్, ఫర్ మోస్ట్ పీపుల్ ఇట్స్ ఫైన్, ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ నాట్ ఫైన్. సూపర్. ఓకే, మీరు ఈ స్టోరీ ఎక్కడ ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారా, లేదంటే ఏమైనా రియల్ బేస్డ్ ఇన్సిడెంట్స్ ఏమైనా చూసారా? అవునండి, చాలా రియల్ బేస్డ్ ఇన్సిడెంట్స్. అండ్ ఇట్స్ నా బెస్ట్ ఫ్రెండ్
సార్ డివోర్స్ అయ్యి ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాడు మళ్ళీ. సో బేస్డ్ ఆన్ తన స్టోరీ వెళ్ళి తన స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యాను, ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు స్క్రిప్ట్ రాశాను. సూపర్. అంటే మీకు ఇంత నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మీరు కూర్చున్నా, మీరు నడుస్తున్నా, మీరు ఏం చేస్తున్నా నాకు నాగేశ్వరరావు గారే గుర్తొస్తున్నారు. ఆయన పోలికల వల్ల అలా అనిపించడం లేదంటే ఆయనతో చిన్నప్పటి నుంచి మీరు ట్రావెల్ చేయడం వల్ల ఏమన్నా అలవాటు అయ్యి? తెలియదండి, అది నాకు చాలామంది అంటారు. అంటే బహుశా పోలికల మూలంగానేమో, అండ్ నేను అచ్చం మా అమ్మలాగా ఉంటారు, మా అమ్మేమో అచ్చం మా తాతగారిలాగా ఉంటుంది. సో లైక్ యూనో లక్కీగా ఐఎమ్ ఫార్చునేట్. అందరికంటే ఎక్కువ క్లోజ్ మీతోనే ఉండేవాళ్ళు అంట కదా నాగేశ్వరరావు గారు. యా, ఎలా ఉండేది మీ ఇద్దరు రిలేషన్? ఇట్ వాజ్ లైక్ అ ఫాదర్ సన్ రిలేషన్షిప్ అండి. ఆయన తాత మనవడైనా కూడా లైక్ నేను నన్ను చిన్నప్పటి నుంచి ఆయనకి చాలామందికి కథ తెలుసు, ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఆయనకి హీ హ్యాడ్ హార్ట్ సర్జరీ ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్. ఏమంటారు, హీ హ్యాడ్ బ్రేక్ ఫ్రమ్ షూటింగ్ అసలు వన్ ఇయర్, అండ్ హీ వాంటెడ్ టు బీ అ ఫాదర్ ఎందుకంటే హీ వాజ్ సో బిజీ. వాళ్ళ వాళ్ళ సొంత బిడ్డలతో కన్నా నాతోనే ఎక్కువ చనువుగా ఉన్నారు, ఎందుకంటే లైక్ హీ హ్యాడ్ టైమ్ అట్ దట్ పాయింట్ వెన్ ఐ గెస్ వెన్ చిన్మామ అండ్ ఆల్ వే గ్రోయింగ్ అప్ హీ వాజ్ సో బిజీ. లైక్ ఆ టైంలో లైక్ యూనో చాలా పొద్దున్న నుంచి రాత్రి సినిమాలు చేస్తూనే ఉండేవారు. సో ఆ రిలేషన్షిప్ అలా తయారైంది, అలా కుదిరింది. అండ్ ఇట్స్ ఐఎమ్ జస్ట్ లక్కీ. సో మీరు హీరో అవ్వాలన్న ఒక కోరిక కూడా అయింది అంట? యా ప్రాబబ్లీ అండి. చిన్నప్పటి నుంచి నాకు కరెక్ట్గా ఎక్కడ ఐడియా స్టార్ట్ అయిందో డెఫినెట్గా తాత మూలంగానే. దాని తర్వాత చిన్మయ అండ్ వెంకటేష్ బావ, నేను వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళిద్దరితో నేను చిన్నప్పటి నుంచి బాగా చనువుగా ఉండేవాడిని. వాళ్ళు కూడా యాక్టర్లు అయ్యేసరికి అది ఇంకా బలమైంది. సో బట్ బిగినింగ్ ఏమంటారు ట్రిగర్ పాయింట్ ఇస్ ప్రాబ్లీ తాతగారిని చూడటం. సో అలా చిన్నప్పటి నుంచి ఆయనతో పెరిగి ఆయన క్యారెక్టర్ చేయాలని ఒక రోజు వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఆ రోజు? ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నన్ను అప్రోచ్ అయినప్పుడు కృష్ణ నాకు మొత్తం స్క్రిప్ట్ చెప్పాక నాకు బాగుందని అనిపించింది. అండ్ ఐ వెంట్ అహెడ్ అండి. చూసిన వాళ్ళందరూ లైక్ యూనో దే అప్రిషియేటెడ్ మై పర్ఫార్మెన్స్, సో ఐమ్ హ్యాపీ అబౌట్ దాట్. యా. సో నాగేశ్వరరావు గారు మీరు ఒక కమర్షియల్ హీరోగా చూడాలని కోరిక అని చెప్పేసి విన్నాను, ఇది నిజమేనా? లేదండి. లేదు లేదు, ఆయనకి అసలు ఏమీ మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి అని ఎప్పుడు చెప్పేవారు. సో ఆయనకి ఎప్పుడు అలా ప్రత్యేకంగా ఈ కోరిక ఆ కోరిక ఎప్పుడు వ్యక్తం చేయలేదండి. స్టోరీ సెలెక్షన్స్ ఎవరి ఉంటాయి మీ మీ నాయనండి? కంప్లీట్గా నాయ, కంప్లీట్గా. అంటే బిగినింగ్ స్టేజ్లో మేబీ సత్యం వరకు చిన్మయ ఎక్కువ చూసుకునేవాడు, లైక్ యూనో హీ హర్డ్ ఆల్ ది స్టోరీస్. బట్ సత్యం తర్వాత అన్ని నాయనండి, ఇప్పుడు గౌరీ నుంచి అన్ని నాయనండి. యా. సో మీ కెరియర్లో ఇప్పుడు దాకా మీ దాకా వచ్చింది మీరు నో చెప్పిన సినిమాలు హిట్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? రెండే ఉన్నాయండి, రెండే నాకు డైరెక్ట్గా. దేశముద్ర ఒకటి అండ్ నువ్వే కావాలి ఒకటి. ఆ రెండు తప్ప ఇంకేం రాలేదండి నాకు. అంటే కొన్ని ఇంటర్నెట్లో కొన్ని ఇంకా వచ్చినాయి అని పుకారు ఉంది, కానీ ఇంకా వేరే ఏమీ రాలేదు నాకు. డైరెక్ట్గా వచ్చిన సినిమాలు నేను పలానా కారణాల మూలంగా వద్దనుకున్న సినిమాలు దేశముద్రు అండ్ నువ్వే కావాలి. నువ్వే కావాలి అప్పుడు ఐ వాజ్ డూయింగ్ యువకుడు అండ్ పెళ్లి సంబంధం, సో డేట్సే లేవు చేయడానికి. అండ్ దేశముద్రు నేను క్లియర్గా పూరి గారితో చెప్పాను నాకు సెట్ కాదని చెప్పానండి, అంతే. అంటే ఇప్పుడు కూడా నేను చెప్తాను ఆ సినిమా నేను చేస్తుంటే హిట్ అయ్యేది కాదు. అది బన్నీకే, అది బన్నీకి రవితేజకి వాళ్ళిద్దరికీ సూట్ అయ్యే సినిమా అది. సో మీ కెరీర్లో మీరు నాగేశ్వరరావు గారితో చేస్తారు, నాగార్జున గారితో చేస్తారు, ఇంకా మొత్తం మళ్ళీ అందరితో కలిసి ఎప్పుడైనా చేద్దామని? అందరితో కలిసి చాలా కష్టం అండి, చాలా కష్టం అందరితో కలిసి. బట్ ఏమైనా అవకాశం వస్తే లైక్ ఇఫ్ దిస్ నైస్ రోల్ అఫ్ కోర్స్ ఐ డూ ఇట్. బట్ అందరూ కలిసి అన్ని అది కష్టం అండి అలా రావటం. అంటే మీకు ఏమన్నా విలన్గా చేసే ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? తప్పకుండా ఉందండి, ఎప్పటి నుంచో నేను చెప్తా ఉన్నాను. కానీ ఒక ఏమంటారు, ఒక ఇట్ హ్యాస్ టు బి ఆథర్ బ్యాక్డ్. అంటే ఒక దానికి ఒక బరువు ఉండాలి, ఒక వెయిట్ ఉండాలి ఆ సబ్జెక్ట్కి, ఆ పాత్రకి, అప్పుడే చేస్తానండి. బట్ తప్పకుండా నాకు ఇంట్రెస్ట్ ఉంది. మీ మూవీస్లో నాకు బాగా ఇష్టమైన ఫేవరెట్ అంటే గోల్కొండ హై స్కూల్. ఎన్నిసార్లు చూసినా అసలు లెక్కే లేదు. సో దానికి ఏమైనా సీక్వెల్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇంద్రకంటి గారిని అడగాలండి. అంటే ఇప్పుడు అందరూ పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు. సీ దేర్ ఇస్ అ ద టూరిజం ఇండస్ట్రీ హ్యాస్ బీన్ ఫ్లరిషింగ్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. దేర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ టూర్ ఆపరేటర్స్
forex managers and hospitality partners. I am sure I would fit right into this path. I would like to learn from the best. Sun International, Hyderabad, Vishakhapatnam.